सूर्यपेट जिल्लालो बैंड्ल कुलस्तुल महासभ निर्वहिंचारु। ग्रामालो ग्राम देवतलकु पूजलु निर्वहिस्तू दलितुलु पेल्लिलु चेस्तू वृत्ति सागिस्तुन्नारु। तेलंगाण राष्ट्रंलो अधिकंगा उन्न तमनु प्रभुत्वं आदुकोवालनि वारु डिमांड् चेशारु। దళిత బంధు డబుల్ బెడ్రూమ్లు తమకు కేటాయించాలని, మా కులానికి ప్రత్యేకమైన లోన్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు। మాకు మా కులవృత్తే జీవనాధారమని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటే మేమింకా ముందుకు వెళ్తామని తెలిపారు। ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క ఏ రకమైనా ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఇటువంటి లబ్ధి యొక్క ప్రభుత్వం ద్వారా గానీ ప్రజాప్రతినిధుల ద్వారా గానీ ఏ రకంగా లాభం లేకుండా ఈ యొక్క ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక బైండ జాతికి ఒక పటిష్టమైన సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే అనేక జిల్లాల్లో కమిటీలు నిర్వహించుకుంటూ ఈ రోజు సూర్యాపేట జిల్లాలో కూడా కమిటీ వేరన ఉద్దేశంతో ముందస్తుగా అడా కమిటీ ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే బైండ్ల జాతికి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏ లబ్ధి కూడా ఈ యొక్క దామాష పరకం జనాభా ప్రాతిపదికన కూడా ఇక్కడ కూడా అందుతున్నటువంటి దాఖలాలు కనిపిస్తలేవు। కాబట్టి ఈ ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు గుర్తిరిగి మా యొక్క జాతి కూడా తగిన ఫలాలు అందించే విధంగా కృషి చేసే విధంగా ఈ యొక్క బైండ భవనీయ సంఘం పనిచేస్తుందని పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము। ఇప్పటికైనా ప్రభుత్వం బైండ జాతిని గుర్తించాలని ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం। జై బైండ, జై బైండ, జై బైండ, జై బైండ, బైండ కుల స్థైర్యత, బైండ కుల స్థైర్యత। ఈ సూర్యాపేట జిల్లాలో అడక కమిటీ ఇబ్బంది ఎదిగించడం జరిగింది। అయితే ఈ యొక్క సంఘాన్ని మాత్రం మేము ఆర్గనైజ్ చేస్తున్నాం, ఈ అడక కమిటీని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను। సూర్యాపేట జిల్లా అధికారులు జిల్లా కమిటీ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వ ఫలాలు కానీ కుల సమస్యలు కానీ ఏ విధమైన సమస్యలు వచ్చినా రాష్ట్ర కమిటీ కానీ మమ్మల్ని ఆదుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను। అదేవిధంగా మా జిల్లా కమిటీ ప్రతిష్టంగా అయినాక ఎన్నుకున్నాక మేము కూడా అంతే ప్రతిష్టంగా పనులు చేస్తామని తెలియజేస్తాం। ఇవాళ రోజున సూర్యాపేట జిల్లాలో బైండ్ల భవనీయ సంఘం అనే ఒక కమిటీ ఏర్పడింది। ఆ కమిటీలో కనుక మేము కూడా ఒక పాత్ర వహించి ఏ ఎక్కడ కానీ ఏ గ్రామంలో ఏ ప్రస్తుతం జరిగినాయి ఆ యొక్క రాష్ట్ర కమిటీ వరకు ఆ యొక్క అధ్యక్షులు గారు కానీ ఆ యొక్క పెద్దలు కానీ మన గౌరవ శంకర్ గారు, ఆ యొక్క ఉపాధ్యక్షుడు పురి యాదగిరి గారు, మరియు జిల్లా అధ్యక్షుడు మన నల్లగొండ జిల్లా అధ్యక్షులు గారు, ఆ యొక్క పురి పరమేశ్వర గారు, ప్రధాన కార్యదర్శి ఆ యొక్క శ్రీకాంత్ గారు కూడా ఈ యొక్క కమిటీకి వచ్చి మమ్మల్ని కూడా విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది। ఈరోజు సూర్యాపేట జిల్లా బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర మేరకు ఈరోజు అడగడుగు పెట్టడం జరిగింది। ఈరోజు మన రాష్ట్రం నుంచి వచ్చి ఏర్పల భాస్కర్ గారు ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు, పులి యాదగిరి గారు ఉపాధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదాద్రి భువనగిరి జిల్లా దేశపాకశేఖర్ గారు, అదేవిధంగా వివిధ జిల్లాల అధ్యక్షుల వారు, నల్గొండ జిల్లా అధ్యక్షులు పులి పరమేశ్వర్ గారు, నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు సిద్ధాంత్ వర్మ గారు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా దేశపాక నరేష్ గారు, ఆ యొక్క సంయుక్త కార్యదర్శి నల్గొండ జిల్లా శ్రీ మన శ్రీధర్ గారు వచ్చి బైండ్ల భవనీయ సంఘం యొక్క ఎజెండాను అందరికీ చెప్పి సూర్యాపేట జిల్లా ఐక్యతకు తోడ్పడాలు చేయాలని మాకు వాళ్ళు చెప్పడం జరిగింది। అదేవిధంగా మేము కూడా ఐక్యతతో ఉండి ముందు ముందుగా జరిగే ప్రతి ఒక్క బైండ్ల సంఘంకి కమిటీకి కానీ ప్రతి ఒక్క విషయాలు కానీ ప్రభుత్వ విషయాలు కానీ ఏ విషయాలను కూడా ముందస్తు ఉంటామని వారికి హామీ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు ఏదైనా కానీ ఏ సమస్యలు వచ్చినా బైండ్ల భవనీయ సంఘం అనేది రాష్ట్రం మీకు తోడుగా ఉండదని చెప్పి ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ఫలము కానీ ప్రతి ఒక్క పథకాలు కానీ మీకు తప్పకుండా అందిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది। మేము కూడా వారికి ముందు ముందుగా బైండ్ల భవనీయ సంఘం అనేది చాలా గట్టిగా కమిటీ వేసి వారికి మా తోడుగా నేడు సూర్యాపేట జిల్లాలో బైండ్ల భవనీయ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి
జిల్లా సన్నాహక సమావేశం జరిగింది. ఇక్కడ ఏదైతే సూర్యాపేట జిల్లాలో కూడా పట్టణంలో ఉన్నటువంటి బైనకులస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక రకంగా సంక్షేమ పథకాలు అందక కనీసం సొంత ఇళ్లలో ఉండే దుస్థితి, కులవృత్తి పైన ఆధారపడి జీవిస్తున్న ఉన్నవారు ఉన్నారు. కనీసం డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కానీ స్థానిక మంత్రి గారికి కానీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి బైనకులస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా దళిత సంక్షేమ పథకాల్లో కనీసం 7% కూడా గత 7 సంవత్సరాల నుంచి 7% కూడా పథకాలు కూడా అందలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిందంటే, ఈ దళిత బంధు పథకం ఏదైతే ఉందో, ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి తిరుమలగిరి కాన్స్టిట్యూన్స్లో ఇప్పుడు ప్రజెంటు దళిత బంధు పథకము అమల్లో ఉన్నది. కాబట్టి తుంగతుంది కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి ప్రతి బైన కులస్తుని కూడా, అరువులైన ప్రతి బైన కులస్తుని కూడా దళిత బంధు పథకం అంత అందాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కూడా మా యొక్క విజ్ఞప్తిని అమల్లోకి తీసుకొని తప్పకుండా బయల కులస్తులకు న్యాయం చేసే విధంగా కృషి చేయాలని చెప్పి మేము బయల భవన సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏర్పల మాస్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.